हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। भारत ను అద్భుతంగా మోసం చేసిన అమెరికా సరైన సమయంలో హెచ్చరించి భారత్ ను కాపాడిన ఫ్రాన్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ప్రపంచంలో ఎవరినైనా నమ్మొచ్చు కానీ అమెరికా మరియు చైనాని ఎప్పటికీ నమ్మకూడదు. అందులో ఒకటి ప్రజాస్వామ్యమైనది, మరొకటి రాచరికమైనది, కానీ రెండూ కూడా నమ్మక ద్రోహాలు. అమెరికా ఎప్పుడో భారత్కి మిత్ర దేశంగా ప్రపంచానికి చూపించాలనుకుంటుంది, కానీ అమెరికా యొక్క రాజనీతి ఏదో ఒక దేశానికి నష్టం, అలాగే ఏదో ఒక దేశాన్ని శత్రువుగా చేసుకోవడం జరుగుతుంది. దీనివలన అమెరికా తన రెండు శత్రు దేశాల మధ్య చిచ్చు పెట్టి తనకి లాభం వచ్చేలాగా చూసుకుంటుంది. ఇప్పుడు అమెరికా చేసే పనికి భారత్కి కూడా నష్టం వాటిల్లుతుంది. ప్రపంచం ముందు అమెరికా భారత్కి ఎంత మిత్రదేశంగా చూపిస్తుందో అదేవిధంగా అమెరికా పాకిస్తాన్ కూడా భారత్కి వ్యతిరేకంగా రెచ్చగొడుతుంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా ఆవిర్భవించాలని అనుకుంటున్న భారత్ కంటే అమెరికా ముందు ఉండాలని అనుకుంటుంది. అందుకనే పాకిస్తాన్తో మళ్ళీ స్నేహబంధం కొనసాగించాలి అనుకుంటుంది. మొదట పాకిస్తాన్ యొక్క FF-16 తయారీకి డబ్బులు ఇవ్వటం, ఇప్పుడు పాకిస్తాన్తో రక్షణ వ్యవస్థ పటిష్టం చేయడం అమెరికా యొక్క ద్వంద్వ రాజకీయం బట్టబయలు అవుతుంది. ఇంకొక వైపు భారత్కి అత్యంత నమ్మకమైన దేశమైన ఫ్రాన్స్ కూడా ఉంది. ఈ దేశ ఆయుధాల ఎగుమతిలో భారతదేశం అదేవిధంగా అమెరికాతో మంచి స్నేహబంధం ఉంది. కానీ అమెరికా ఎలాంటి దేశం అంటే తన ఇష్టం వచ్చినట్టు మాట మార్చే దేశం. అందువల్ల ఫ్రాన్స్ అమెరికాతో శత్రుత్వం కోరుకుంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు పాకిస్తాన్తో ఎటువంటి జోక్యం చేసుకుని అమెరికా ఉన్నట్టుండి పాకిస్తాన్తో స్నేహంగా మెలగడం ఫ్రాన్స్కి నచ్చడం లేదు. భారత్ను అద్భుతంగా మోసం చేసిన అమెరికా సరైన సమయంలో హెచ్చరించి భారత్ను కాపాడింది ఫ్రాన్స్. అయితే ఇటీవల సంవత్సరాల్లో భారతదేశం చైనా సంబంధాలు తమ అభివృద్ధిలో మంచి ఊపందుకుంటున్నాయి. సహకార కీలక అంశం. పక్షాల పరస్పరం, రాజకీయ విశ్వాస స్థాయిని పెంచడం మరియు ద్వైపాక్షిక సహకారం యొక్క లోతైన అభివృద్ధిని ప్రోత్సహించడం కొనసాగించాలని కోరింది. రాజకీయాలు, సరిహద్దు చర్చలు మరియు సంప్రదాయేతర భద్రత వంటి రంగాలలో ఆచరణాత్మక సహకారం కూడా క్రమంగా ప్రోత్సహించబడినప్పటికీ రెండు దేశాల మధ్య సహకార ప్రధానంగా ఆసక్తి ఉన్న ఆర్థిక రంగాలపై దృష్టి సారించిందని ప్రస్తుత పరిస్థితి చూపిస్తుంది. వారి రాజకీయ సంభాషణలో క్లిష్టమైన సమస్యలు మరియు సమస్యను పరిష్కరించడానికి లోతైన చర్చల కోసం తరచుగా ద్వైపాక్షిక సందర్శనలతో బహుళ ఛానల్ మరియు బహుళస్థాయి రాజకీయ సంభాషణ ఫోరం స్థాపించబడింది. దీనిలో చైనీస్ మరియు భారతీయ ఆర్థిక మరియు విదేశీ వ్యవహారాల విధాన రూపకర్తలు స్పష్టమైన మరియు ప్రత్యక్ష చర్చలు ప్రారంభించారు. నాయకుల దౌత్యం వారి దేశాల మధ్య సంబంధాలు అభివృద్ధిని బలంగా ప్రోత్సహిస్తుంది. ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.